యోహాను పత్రిక 1:4 నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నారని వినుట కంటే ఎక్కువ సంతోషము నాకు లేదు అంటున్నాడు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నారని వినుట కంటే ఎక్కువ సంతోషము నాకు లేనే లేదు. లేదు. దేవుడు అంటున్నాడు, నా పిల్లలారా సత్యమును అనుసరించి నడుస్తూ మాట్లాడుతూ మీరు అనుసరించి నడుచుకునుస్తున్నారని నేను వినినప్పుడు నాకు ఇంతకన్నా సంతోషం ఇంకా లేనే లేదు. నా బిడ్డలు సత్యములో నడుస్తున్నారని, యథార్థ పరులుగా వారి జీవితాన్ని వారు ఎందుకంటే సద్వినియోగము చేసుకునుచు అజ్ఞానులు వలె కాకుండా జ్ఞానము కలిగి నడుచుకునుస్తున్నారని వినినప్పుడు నాకు ఎంతో సంతోషము కలుగుతున్నది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుస్తున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని నేను బహుగా సంతోషించితిని. బహుగా సంతోషిస్తున్నాను. ప్రియుడా, నీవు ఏ రీతిగా వర్ధిల్లుస్తున్నావు, నాలో నీవు ఏ రీతిగా వర్ధిల్లుస్తున్నావు అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఎంత కాలమున్నా నీవు ఏ రీతిగా వర్ధిల్లుస్తున్నావు, సత్యములో ఉన్నావా అసత్యములో ఉన్నావా? ఇంకా నీవు అసత్యములోనే జీవిస్తుంటే ఇప్పుడైనా నీవు మార్గాలను సరిచేసుకో. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:1 చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి 5:1. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని పోలి మీరు నడుచుకునండి. క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగున మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవుడే అన్నారు చెప్పండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి మీరు నడుచుకునండి. క్రీస్తు మిమ్మలను ప్రేమించి ఏ వాసనగా చేశాడు చెప్పండి? పరిమళ సువాసనగా చేశాడంట. పాపములో నుంచి, శాపములో నుంచి, దరిద్రతలో నుంచి, మరణపాయాలలో నుంచి నిన్ను దేవుడు కాపాడి పరిమళ సువాసనగా మీరుండాలని. అంతేనా, కంపు కొట్టే వారికి ఉండాలని. కంపు కొట్టే జీవితం నుంచి పరిమళ సువాసనగా మళ్ళను మార్చాడు. కనుక క్రీస్తును పోలి మీరు నడుచుకునండి. సత్యమును అనుసరించు వారిగా, సత్యమును నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నారని వారు మాట్లాడే మాటలే కానీ క్రియలే కానీ వారి ప్రవర్తన నేను చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, నాకు ఎంతో సంతోషము కలుగుతున్నది. దుర్వాసనతో కాదంట, దుర్వాసన కొట్టేవారిగా కాకుండా మనం ఎలా నడుచుకోవాలి చెప్పండి? పరిమళ సువాసన. అందుకే
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29 వినువారి మేలు కలుగునట్లు, వినువారికి మేలు కలుగునట్లుగా అవసరమును బట్టి, అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములే పలుకుడు గాని, క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన పలుకులే పలుకుడు గాని పలకండి, కాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి, మీ నోటను రానియకుడి రానివ్వకండి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, దుఃఖపరచకండి విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎలా ఉన్నారు చెప్పండి? విమోచన దినము వరకు మీరు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు, ముద్రించబడి ఉన్నారు. కనుక వినువారికి మేలు కలుగునట్లుగా అవసరమైన మాటలు క్షేమాభివృద్ధికరమైన మాటలని పలకండి, కానీ మీ నోట దుర్భాషైనను మీ నోట రానివ్వకండి, దుర్భాషలాడమాకండి. దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడు చెప్పండి? పరిమళ సువాసనగా ఉండాలని, దుర్వాసనగా మీరు ఉండకూడదని. ఎంతకాలమున్నా నా సన్నిధిలో మీరు దుర్వాసనగానే ఉంటే దేవునికి ఉపయోగం లేదు. దుర్వాసనగా కాకుండా పరిమళ సువాసనగా ఉండాలని. క్రీస్తు మిమ్మలను ప్రేమించి తన్ను తానే మీ పాపముల కొరకు ఏం చేశాడు చెప్పండి? అప్పగించుకుని మీరు పరిమళ సువాసన కలిగిన జ్ఞానము కలిగిన వారిగా ఉండాలని. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు విరోధులుగా కాకుండా, సత్యమునకు విరోధులుగా కాకుండా జ్ఞానాన్ని కలిగిన వారిగా ఉండాలి అని దేవుడు కోరుకునే మాట అది. దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించాడు చెప్పండి? అవసరమును బట్టి మీరు మేలుకరమైన, అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన పలుకులే పలకండి, కానీ దుర్భాషైనను మీ నోట రానివ్వకండి. రానితేమో చెప్పండి? దేవుని పరిశుద్ధాత్మ మీ వలన దుఃఖపరచకండి, మీ మాటల వల్ల, మీ క్రియల వల్ల పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి. దుఃఖపరిచిన ఏ ఒక్కడ కుటుంబమే కానీ, ఏ మనుషుడే కానీ, ఎవరు భూమి మీద సంతోషంగా ఉండలేరు. కనుక మీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. దేవుడు మనల్ని పిలిచాడు, నా పిల్లలు సత్యములో నిలబడాలని, సత్యమును అనుసరించే వారిగా ఉండాలని. కనుక దేవుడు 1 యోహాను 4:4 పిల్లలారా, మీరు ఏమన్నారు చెప్పండి? ఈ లోకములో మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. కనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఎవరిని జయించారు చెప్పండి? దుర్భాషలాడే ఈ లోక అధికారి అయిన అబద్ధాలు, మోసాలు, అక్రమాలను మీరు జయించి సత్యములో మీరు నిలబడి ఉన్నారు. మీ నోట ఏ దుర్భాష అయినను, అవినీతి అయినను, అక్రమాలతో మాట్లాడే ఏ మాట మాట్లాడినా మిమ్మల్ని బట్టి దేవుడి పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరుస్తున్నారు. మీ ఆలోచనలు, మీ ప్రవర్తన దేవునికి పరిమళ సువాసనగా ఉండవలసిన మీరు ఎలా ఉన్నారు చెప్పండి? దుర్వాసన కొట్టే వారిగా ఇంకా సన్నిధిలో మనము ఉంటున్నాం. అందుకే 2 కొరింథీ 2:14 చూడండి. 2 కొరింథీ 2:14 మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గురించిన జ్ఞానము, ఒక్క సువాసనను క్రీస్తుని గురించిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మలను ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికే స్తోత్రము. జ్ఞానము యొక్క సువాసన, జ్ఞానము లేని వారి దగ్గర సువాసన ఉండదు. బుద్ధిహీనులకు ఎంత బోధించినా జ్ఞానము సువార్త వారికి అందదు. వారికి దుర్వాసనతోనే ఉంటారు.
వారి మాటలో వారి ఆలోచనలు వారితో ఒక్కసారి మాట్లాడితే వారి మాటలు ఎలా ఉంటాయి చెప్పండి, దుర్వాసన కొడుతున్నాయి. కనుక అలాంటి వారితో దేవుడికి సంతోషం లేదు. కనుక దేవుడు అందుకే అంటున్నాడు, మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువార్తను సువాసనను కనపరుసు, ఆయన యందు మమ్ములను ఎల్లప్పుడూ విజయోత్సని చెప్పండి, విజయోత్సాహంతో విజయ ధ్వనితో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. విజయోత్సముతో విజయ ఉత్సముతో దేవుణ్ణి మేము ఊరేగిస్తున్నాం. దేవుని జ్ఞానముతో మేము మాట్లాడుతున్నాం. దేవుని జ్ఞానము మీద ఆధారపడి సత్యము మీదనే సత్యములో మేము నడుస్తున్నాం. ఈ మనుషులు నడిచే నడకల్లో మేము నడుస్తున్నా, మా దేవుణ్ణి సంతోషపెట్టే వారిగా మేము నడుస్తున్నాం. మా దేవునికే మేము అంకితమై ఉన్నాం. కనుక దేవుణ్ణి బట్టి మేము నడుస్తున్నామే కానీ ఎందుకంటే దుర్వాసన కొట్టేవారిగా మేము జీవించటలేదు. ఎంతకాలమున్నా సంఘములో దుర్వాసన కలిగిన వారిగా ఉంటే దేవునికి సంతోషం లేనే లేదు. కనుక దేవుడు మన ద్వారా ఏం చేయాలి చెప్పండి, ఆయన ఉత్సాహధునితో ఆనందముతో ఆయన ఏం చేయాలి చెప్పండి, ఉండాలి. అందుకే దేవుడు కొలస్సీలకు రాసిన పత్రిక 4:6 చూసినప్పుడు వాక్యము చదవటము కాదు, దాన్ని ఏం చేయాలి చెప్పండి, మన హృదయాలలో నాటుకుంటే సువాసన కలిగిన వారిగా ఉంటాం, లేకపోతే దుర్వాసనగానే ఉంటాం. చూడండి అక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 4:6 ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఎలా ఉండాలి చెప్పండి, రుచి కలిగినదిగా ఉండాలి. మీ సంభాషణ క్రైస్తవులు మాట్లాడుకునే మాటలు, మీ సంభాషణ ఎలా ఉండాలి చెప్పండి, ఎల్లప్పుడూ మీరు ఉప్పు వేసినట్లుగా రుచికరమైనదిగా ఉండాలి. ఈనాడు క్రైస్తవులు మాట్లాడుకుంటే ఏ కొంపలు కూలిపోతాయో, ఏ సన్నిధులు నాశనమవుతాయో, ఏ కుటుంబాలకు ఏ శ్రమ వస్తుందో తెలియని అజ్ఞానులు వలె పరుతూతూ ఉన్నారు. ఇది దుర్వాసన తప్ప దేవుడికి సువాసన కలిగినది బ్రతుకు కాదు. సువాసన కలిగే బ్రతుకు వేరు. దేవుడు క్రీస్తు మిమ్మలను ప్రేమించి తన్ను తాను అర్పణగా చేసుకుని పరిమళ సువాసనగా మీరు విరజల్లేవారిగా, జ్ఞానములో మీరు ఎలా ఉండాలి చెప్పండి, సువాసన కలిగిన వారిగా ఉండాలి. జ్ఞానములో జ్ఞానము లేని వారిగా ఉంటే ఎలా ఉంటాం చెప్పండి, మన మాటలు మన క్రియలు దుర్వాసన కొడుతుంటాయి. కనుక మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ కృపాసహితముగా రుచి కలిగినదిగా ఉండాలి. ఈనాడు క్రైస్తవుడు అజ్ఞానిగా బ్రతకడానికి కారణం దేవుడు వారిని చీకటిలో నుండి పాపములో నుండి ఆ మొదటి స్థితిని మర్చిపోమటికే ఇంకా దుర్వాసనతోనే ఉంటున్నాడు. ఎప్పుడైతే ఆ వాసన మనంతట మనం మన మాటలు మన క్రియలు ఈరోజు మన పరిస్థితి ఏమిటి కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే మనము ఈరోజు ఆ దుర్వాసన నుంచి విడుదల పొంది ఏమవుతాం చెప్పండి, పరిమళ సువాసనగా మారటానికి దేవుడు మనకు అవకాశాన్ని కలగజేస్తున్నాడు. అన్ని విషయాలలో కూడా మనము దేవునికి సన్నిధిలో చూడండి, అపొస్తల కార్యము 9:39 అక్కడ తబేత అనే ఒక స్త్రీ చూడండి, ఆమె జీవించిన కాలాన్ని చూద్దాం. చూడండి 9:39 పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతన్ని తీసుకుని వచ్చి విధవరాండ్రును వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను
దోర్కా వారితో పాటు ఉన్నప్పుడు ఆమె కుట్టిన అంగీలును అంగీలను వస్త్రములను వస్త్రములను చూపుచు చూపుచు అతని ఎదుట నిలిచిరి. అక్కడ ఏం చేస్తారు చెప్పండి? ఆమె దోర్కా చనిపోయినప్పుడు తబేత అను ఒక శిశురాలు యేసు ప్రభుకి శిశురాలుగా మారింది. ఆమె ధనవంతురాలు కాదు, ఒక పేదరాలు. ఆమె వృత్తి ఏంటి చెప్పండి? ఆమె వృత్తి ఏమిటి అండి? ఒక మిషన్ కుట్టుకుని, ఒక వస్త్రాలు కుట్టుకుని ఒక వ్యక్తి. ఆమె తన్ను తాను కాపాడుకుంటూ యేసుక్రీస్తు శిష్యురాలుగా ఉంటూ అనేకులకు ఆమె ఉపచారం చేసింది. లేని వారికి వస్త్రాలు కుట్టింది. అక్కడ అనేకులకు ఆమె సహాయము చేసింది. వృద్ధురాలుగా ఉంది, చనిపోయినప్పుడు ఆమె ఎలాంటి సువాసన కలిగి ఉందో చెప్పండి. మంచి పరిమళ సువాసనగా ఈమె కావాలి, ఈ మనిషి కావాలి మాకు. ఈ మనిషి ఇక సన్నిధిలో ఉండకూడదు అనే విధంగా కాకుండా ఈ మనిషి మనకు కావాలి అనే విధముగా అక్కడ అందరూ కూడా ఏడుస్తున్నారంట. ఆమెతో సావాసం చేసిన వాళ్ళు, ఆమె సహాయం పొందుకున్నవారు, ఆమెతో నడిచిన వారు అందరూ కూడా ఈ తబేత అనే స్త్రీ ఉంటే మాకు ఎంతో ఆనందంగా ఉంటుందయ్యా, ఆమె ఉన్నప్పుడు మా శ్రమలలో మా కష్టాలలో మాకు పాలిభాగస్తురాలుగా ఉన్నది, కనుక ఆమె చనిపోయింది కనుక ఇదిగో పేతురు నీవు యేసు ప్రభు చేత అభిషేకింపబడి దేవుని యొక్క శక్తివంతమైన కార్యాలు నీలో జరుగుతున్నాయని మేము తెలుసుకొని విన్నాం, కనుక నీవు ఆమెను రక్షించటానికి అర్హుడువని మేము నీ వద్దకు ఒక మనిషిని పంపించాం, నీవు వచ్చావు, కనుక నీవు దేవునికి మొరపెడితే దేవుడు తప్పకుండా ఈ కార్యాన్ని చేయగలడని అక్కడున్న యదవరాళ్ళు అందరూ కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? ఆమె వస్త్రాలు కుట్టినవి, ఆమె చేసిన కార్యాలు, ఆమె చూపించిన ప్రేమ అందరికీ చూపించి వారు కన్నీటితో ఏడుస్తూ ఉండగా ఆ యొక్క పేతురు గారు వాళ్ళ యొక్క వేదన సూచి, వారికి వేదన సూచి ఈ స్త్రీ చనిపోయిన ఇంకా వారిలో పరిమళ సువాసనగానే ఉన్నది. చనిపోయిన ఆమె ఎలా ఉంది చెప్పండి? పరిమళ సువాసనగానే ఆమె ఉన్నది అని చెప్పి ఆయన ప్రార్థన చేసి దేవునికి మొరపెట్టగా ఆమె మరలా ఏమని చెప్పండి? పేతురు అందరినీ వెలుపలకి పంపి, అందరినీ కూడా వెలుపలకి పంపి, వెలుపలకు పంపించి మోకాళ్ళని ప్రార్థన చేసి, మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మని ఆమె కనులు తెరిచి పేతురును చూసి లేచి కూర్చుండెను. ఆమె ఏం చేశారు చెప్పండి? పేతురు దేవునికి మొరపెట్టాడు. అయ్యా ఈమె ఎంతో అనేకులకు సేవ చేస్తుంది, నీ శిష్యురాలుగా ఉన్నది, ఈరోజు ఆమెను పరలోకానికి మీరు తీసుకువెళితే ఇక్కడున్న వారందరికీ కూడా నీ నామములో ఉన్న శక్తిని ప్రకటించే అంత టాలెంటీ కలిగిన వారు లేరయ్యా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు పేతురు ప్రార్థన విని చనిపోయిన ఆమెను మళ్ళా సజీవురాలుగా లేపాడు. దేవునికి స్తోత్రము అలడయ. కనుక ఆమె చనిపోయినా ఎలాంటి జీవితాన్ని కలిగి ఉందో చెప్పండి? సువాసన కలిగిన జీవితముగా ఉన్నది. బ్రతికి ఉండి కూడా సువాసన లేనివారు, బ్రతికి ఉండి కూడా రక్షించబడి ఈరోజు సువాసన లేకుండా దుర్వాసన కొట్టే బ్రతుకులు అనేక మందిలో ఉన్నాయి. కనుక ఈరోజు మన జీవితాన్ని మార్చుకుని మనము అన్ని విషయాలలో దేవుడు క్రీస్తు మనలను ఏం చేశాడు చెప్పండి? పరిమళ సువాసనగా ఉండటానికి తన్ను తానే ఏం చేశాడు చెప్పండి? మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి మనము సువాసన కలిగిన వారిగా ఉండాలని దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. అందుకే యోహాను సువార్త చూడండి 1:12 తన్ను ఎంతమంది అంగీకరించున్నారో వారందరికీ దేవుని పిల్లలు అవటానికి ఆయన అధికారము అనుగ్రహించాడంట. యేసు ప్రభువారు ఆయన మాటను విని
తన తన యొక్క జీవితాలను ఎవరైతే సమర్పణ చేసుకున్నారో వారందరినీ కూడా దేవుని కుమార్తెలు కుమారులు అవటానికి వారికి అధికారాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునిస్తున్నారని వీరిట కంటే నాకు ఎక్కువ సంతోషము లేదు. దేవుడు మనలను నా పిల్లలు సత్యములో నిలబడాలని, సత్యమును అనుసరించే వారిగా ఉండాలని, అలాగే వారు ఆత్మలో వర్ధిల్లాలి, జ్ఞానములో వర్ధిల్లాలి, వారు చేసే ప్రతి పనిలో కూడా ఆశీర్వాదం ఉండాలి అని, శాపాలు ఉండకుండా దుర్వాసన కొట్టే వారిగా కాకుండా ప్రతి పనిలో నా పిల్లలు ఏమన్నారు చెప్పండి, ప్రియుడా నీ ఆత్మ అన్ని విషయాలలో వర్ధిల్లుస్తున్న ప్రకారము సహోదరులు వచ్చి నీ గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా నేను సంతోషిస్తున్నాను. నీ సాక్ష్యము దేవునిలో బహుగా ఫలింపుగా ఉన్నది, మంచి పరిమళ సువాసనగా నీవు వర్ధిల్లుస్తున్నావు. కనుక సహోదరులు వచ్చి నీ గురించి సత్ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని నేను బహుగా సంతోషిస్తున్నాను. నీ సత్ప్రవర్తన నీ వరకే పరిమితము కాదు. దేవుడు అంటున్నాడు దాన్ని అనేకులకు ఆయన తెలియపరుస్తాడు. ఎందుకంటే నేను ఈరోజు నీతిని అనుసరిస్తున్నాను, సత్యమును అనుసరిస్తున్నాను గనక నన్నెవరూ గుర్తించడం లేదు, నాకు అనేక శ్రమలు వచ్చినాయని నీవు అనుకోవచ్చు, కానీ దేవుడైతే నిన్ను గుర్తిస్తున్నాడు. దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు. అంతవరకు నీవు ఎలా ఉండాలి చెప్పండి? జ్ఞానములో నీవు సువాసన కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఉత్సాహ గానముతో ఉత్సాహ ధ్వనులతో ఆయనను ఘనపరిచే వ్యక్తిగా నీవు ఉండాలి. చూడండి లాస్ట్ వచనాలు చూడండి, 2 కొరింథీ 2:14 చదివి ముగిస్తున్నాను. చూడండి 2 కొరింథీ 2:14 ఇందా చదివినారు కదా, మా ద్వారా ప్రతి స్థలమునందును క్రీస్తును గురించిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. విజయోత్సాహముతో మిమ్మల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుడు ఊరేగించుచున్నాడంట. విజయోత్సాహముతో నిన్ను ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఊరేగిస్తున్నాడు. నిన్ను విజయాన్ని కలగజేస్తున్నాడు. జ్ఞానాన్ని మన కలగం. మనం ఎప్పుడైతే దేవుని మాట విని ప్రతి స్థలములో దేవుని గురించిన సాక్షి జీవితాన్ని, మంచి సువాసన కలిగిన జీవితాన్ని ఎప్పుడైతే కోరుకుని క్రీస్తు కొరకు నిన్ను నీవు సమర్పణ చేసుకుంటావో దేవుడు నిన్ను విజయోత్సవముతో ఆయన ఊరేగింపు చేయనయ్యే ఉన్నాడు. విజయము మనకు విజయాన్ని కలగజేస్తున్నాడు. ప్రతి స్థలములో నిన్ను ఊరేగిస్తున్నాడు. ప్రతి స్థలములో నిన్ను ఆనందపరుస్తున్నాడు. ప్రతి స్థలములో కూడా క్రీస్తును గురించిన జ్ఞానము నీలో సువాసన కలిగి అనేకులకు నీవు సువాసనగా మారుతావు. ప్రతి ఒక్కరి జీవితాలు సువాసనగా ఉండాలని కానీ దేవుడు మనల్ని పిలిచింది దుర్వాసనగా మనము జీవించకూడదని దేవుడు మనలను కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో క్రీస్తు మనలను పరిమళ సువాసనగా ఉండటానికి దేవుడు మనలను పిలిచాడు. కనుక దేవుడు అంటున్నాడు దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుతున్నారో. రోమాపత్రిక చూడండి 13:1, దేవుని ఆత్మచేత ఎంతమంది నడిపించబడుతున్నారో వారందరూ దేవుని యొక్క కుమార్తెలు కుమారులయ్యి ఉన్నారు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నారు 13:1, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుతున్నారో వారందరూ దేవుని యొక్క కుమార్తెలు కుమారులుగా. 8 చూడండి, దేవుని ఆత్మచేత 14
దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుతున్నారో వారందరూ దేవుని యొక్క కుమార్తెలు కుమారులుగా ఉందరు ఉన్నారు. దేవుని ఆత్మచేత నడిపించబడేవారు వారు దేవుడు వారికి ఇచ్చిన అవకాశాన్ని దేవుడు సన్నిధిలో సద్వినియోగం చేసుకునేవారు సువాసన కలిగి ఉన్నారు. దేవుని ఆత్మచేత వారు నడిపించబడుతున్నారు. దేవుని కుమార్తెల కుమారులుగా వారు ఆశీర్వదించబడుతున్నారు. ఈ సృష్టి యావత్తు కూడా ఏం చేస్తుందని వారి కొరకు తేరి చూస్తుందంట. నా బిడ్డలు వారు పొందబోయే మహిమ దేవుని మాటను బట్టి నీతిగా నడుచుకుని పరిమళ సువాసన కలిగిన ప్రతి ఒక్కరి కొరకు దేవుడు ఆయన ఈ లోకంలో ఏర్పాటు చేసుకున్న వారికి ఆయన మహిమలో ప్రవేశించటానికి పిల్లలు ఏర్పాటు కలిగిన వారిని చూచి ఈ సృష్టి యావత్తు కూడా ఏం చేస్తుంది చెప్పండి, తేరి చూస్తూ సంతోషిస్తుందంట. దుర్వాసనలో ఉండే వారి గురించి కాదు, వారికి పాతాళము సిద్ధముగానే ఉన్నది. ఎందుకంటే వారు క్రీస్తు బోధలను క్రీస్తు కార్యాలను ఎన్ని సంవత్సరాలు చూసినా వారి హృదయ అంతరంగాలలో ఎలాంటి మార్పు లేదు గనక దుర్వాసన కలిగిన వారికి ఆ యొక్క మహిమలో ప్రవేశించరు. కనుక దేవుడు అన్ని విషయాలలో క్రీస్తు మహిమను కలిగిన వారు క్రీస్తు ఆత్మచేత నడిపించబడిన వారు దేవుని పిల్లలు పొందబోయే మహిమను ఈ సృష్టి యావత్తు తేరి చూచి ఎంతో ఆనందపడుతుంది. ఈ సృష్టి యావత్తు కూడా దేవుని మహిమ పిల్లల కొరకు ఆయన దాసి ఉంచిన మహిమను పొందుకునే ప్రతి వారిని కూడా అది ఎంతగానో చూస్తూ ఆనందగానముతో సంతోషముతో ఉంటుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ లోకములో జీవించి మనము పరిమళ సువాసనగా ఉండాలని జ్ఞానము క్రీస్తు జ్ఞానాన్ని కలిగి పరిమళ సువాసన మాటలు మాట్లాడేవారిగా ఉండాలి అని దేవుడు మనల్ని ఎంతగానో కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక అలాగే మన జీవితంలో ఈరోజు ఏ రీతిగా సమర్పణ కలిగి ఉన్నాం, క్రీస్తు కొరకు మనలను మనం సమర్పణ చేసుకుంటే దేవుడు తప్పకుండా మనలను సువాసన కలిగిన వ్యక్తులుగా ఆశీర్వదించనయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా.